Action! బాహుబలి సినిమాతో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. అయితే ఆ గుర్తింపును ఈ ఒక్క సినిమాకు మాత్రమే పరిమితం చేయకుండా బాలీవుడ్ లో పాతుకుపోవాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం ముందుగా హిందీ భాష మీద పట్టు సాధించే పనిలో పడ్డాడు. బాహుబలి చిత్రానికి గాను హిందీ తమిళంలో ప్రభాస్ పాత్రకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. అయితే సాహోకి మాత్రం అలా జరగడానికి వీలు లేకుండా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. హీరో పాత్రకి ఎంతగా గుర్తింపు వచ్చినా డబ్బింగ్ వాయిస్ తో వారికి పూర్తి స్థాయిలో చేరువ కాలేడు. అందుకే ఆ లోటును కూడా భర్తీ చేసి సాహోతో జాతీయ నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఏ స్ట్రాటజీలతో అయితే బాహుబలి సినిమాను బాలీవుడ్ లో మార్కెట్ చేశారో అదే విధంగా సాహో సినిమాను కూడా మార్కెట్ చేయాలనుకుంటున్నారు. ఓ అనువాద సినిమా మాదిరి కాకుండా స్ట్రైట్ హిందీ సినిమా అనే భావన వచ్చే విధంగా టెక్నికల్ గా ఆర్టిస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాహుబలి సినిమా రాజమౌళి ఖాతాలో వేసిన వారు తక్కువేం లేరు. సాహోతో హిట్ అందుకొని వారందరికీ సమాధానం చెప్పాలని ఫిక్స్ అయిపోయాడు ప్రభాస్. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. నమస్తే, నేను మీ సాయిధరం తేజ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రగ్యా జైస్వాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. హలో వ్యూవర్స్, థాంక్యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.